ఉండే ఇక దాని తర్వాత చెప్పాలి అంటే యాక్షన్ సీక్వెన్సెస్ అన్న బాలీవుడ్ ఫ్లేవర్ యాడ్ అయింది లాజిక్ లేకుండా ఇక ఓవర్ యాక్షన్ చేసుకుంటూ అది అది ఒక మైనస్ 2.5 ఇస్తా సినిమా మాత్రం హిట్ అన్న ఎస్ఆర్కే క్రేజ్ ఇది అంతే పటాన్ కన్నా మాత్రం చాలా బాగుంది మూవీ ఇప్పుడే చేశానా జవాన్ మూవీ అంటే జవాన్ మూవీ బ్రో బాలీవుడ్గా బాత్సా షారూక్ ఖాన్ సార్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలి బ్రో ఒక మూవీ చూడగానే అర్థమైందంటే బ్రో మూవీలో మొత్తం నాకు నచ్చింది ఏంటంటే బ్రో ఒక రైతుల గురించి చూపించడం బ్రో అంటే అల్గిగిరల చెగురించి ఎంత కష్టాలు ఉంటాయి అన్ని చూపించడం మళ్ళీ మన హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ ఎట్లుంటే ఆ పాయింట్ ఆఫ్ చూపించడం మాత్రం మస్తు నచ్చింది బ్రో మూవీలో మాత్రం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం ప్లస్ బ్రో ఈ మూవీకి అనిరుద్ధ్ గారు ప్రాణం పోసింది బ్రో ఆ మ్యూజిక్తో ఆ బీజియంతో మాత్రం వేరే లెవెల్ ఉంది బాలీవుడ్గా బాత్సా షారూక్ ఖాన్ యాక్టింగ్ మాత్రం వేరే లెవెల్ ఉందన్న మళ్ళీ ఇంకోటి విలన్ ఈ అమ్మ సేతుపతి ఏంది బ్రో ఇద్దరు విలన్ చూస్తే గూస్ బాంబ్స్ ఫైటింగ్ సీన్స్ ఉంటుంది వేరే లెవెల్ ఉంటుంది నయనతార యాక్టింగ్ మాత్రం ఏం యాక్టింగ్ బ్రో అసలు నయనతారనా ఏమో తెలియదు సూపర్ వేసింది బ్రో నయనతార యాక్టింగ్ మళ్ళీ ఇంకోటి ప్రియమణి యాక్టింగ్ కూడా సూపర్ ఉంది బ్రో మూవీ మాత్రం బ్లాక్ బాస్టర్ బ్రో ఇలాంటి మూవీ మాత్రం మన లైఫ్లో చూడలేం బ్రో సూపర్ ఉంది బ్రో మూవీ మాత్రం అనిరుద్ధ్ చాలా బాగా చేశాడు చాలా బాగా తీశారు అనిరుద్ధ్ ఇంకా అనిరుద్ధ్ గురించి చెప్పాల్సింది ఏంటన్నా ప్రతి మూవీలో మొన్న జైలులో చూసాం ఇప్పుడు జవాన్లో చూస్తున్నాం ఎక్సలెంట్గా ఇచ్చిండు తెలుగు ఆడియన్స్ అసలు నేను బాలీవుడ్ మూవీ చూసినట్టు లేదు ఒక తెలుగు మూవీ మాస్ పక్కా తెలుగు మూవీ విత్ గుడ్ యాక్షన్ సీక్వెన్స్ గుడ్ క్వాలిటీ ఆఫ్ యాక్షన్ సీక్వెన్స్ చూసినట్టుంది కానీ చాలా బాగుందండి అన్న ఒక సీన్ వస్తుంది దీపికా పడుకుంది అబ్బా కళ్ళు మూసుకొని చూశాను అన్న ఎందుకంటే అది చూస్తే కంపల్సరీ ప్రతి మనిషి ఏడుస్తాడు అంత ఇమోషన్స్తో నింటున్న సీన్స్ అవి ఏడ్పించేశాడు అట్లీ అన్న సీన్స్ అన్నీ ప్రతి చూడండి ఒక 10 మినిట్స్ తర్వాత ఒక షార్ట్ వస్తుంది ప్రతి షార్ట్కి గూస్ బంప్స్ గ్యారంటీ అన్నాం ఆ బీజిఎంకి మా షారూక్ ఖాన్ ఎలివేషన్కి అట్లీ అన్న డైరెక్షన్కి ఇంకోటి మన కెమెరామెన్ జేకే విష్ణు గారు అబ్బా ఏమైనా సినిమాటోగ్రఫీ వాళ్ళు చేసింది ప్రతి ఒక్క షాట్ అసలు ఒక్కొక్క ఫ్రేమ్ చూస్తే ఒక పిక్చర్ మనం ఎస్థెటిక్ పిక్చర్స్ అంటాం కదా అట్లా ఉందన్న ఫస్ట్ షీటింగ్లో మనం ట్రైలర్లో చూసుంటాం ఆ మొత్తం మమ్మీలాగా చుట్టుకొని ఒక స్పీర్ వస్తుంది ఆ యాక్షన్ సీక్వెన్ అయితే నేను అసలు ఎక్కడ చూడలే అంటే హాలీవుడ్ మూవీస్ కానీ ఇంకా మన ఇండియన్ సినిమా నేను ఎక్కడ చూడలే డెఫినెట్లీ బ్లాక్ బస్టర్ అది ట్రైలర్నే మనం అర్థమైపోయింది సూపర్ అన్న ఏమన్నా చెప్పండి మెయిన్ ఫస్ట్ హైలైట్ షారూక్ ఖాన్ అంటే ఒక సౌత్ డైరెక్టర్ ఒక బాలీవుడ్ యాక్టర్ని తీసుకొని మూవీ తీస్తే ఇలా ఉంటుందా అని ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేసే విధంగా షారూక్ ఖాన్ పర్ఫార్మెన్స్ ఇచ్చిండు